ప్రభుత్వ స్థలాలను భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వెనుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా వెనుకొండలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమించి నకిలీ పట్టాలు సృష్టించి ప్లాట్లు వేసి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్మకాలు నిర్వహిస్తున్నారని, వారి చేతుల్లో ప్రజలు మోసపోకుండా ప్లాట్లు కొనుగోలు చేసే సమయంలో ల్యాండ్ కన్వర్షన్ అయినాయా లేదా అప్రూవల్స్ ఉన్నాయా లేవో తెలుసుకోవాలని, లేకపోతే ప్రజలు నష్టపోతారని ఆయన సూచించారు. పట్టణంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి వెంచర్లు వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ భూములను ఆక్రమించి వెంచర్లు వేసే వారికి ఎవరైనా అధికారులు సహకరిస్తే వారిపై కూడా చర్యలు తప్పవని, అలాగే ప్రభుత్వ భూములను స్థలాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. గవర్నమెంట్ ల్యాండ్స్ వాటికి అంతా కూడా మూడ్చి చదరం చేసి జెండాలు పెట్టి రాళ్ళేయటం జరుగుతూ ఉంది. అదంతా కూడా అసైన్డ్ ల్యాండ్. ఆ అసైన్డ్ ల్యాండ్కి పట్టాలని పుట్టించి వాటిని మరోలా సృష్టించుకొని దాంట్లో మధ్యలో 4 ఎకరాలు ఒరిజినల్ భూములు ఉంటే ఆ భూముల్ని దీనికి యాడ్ చేసుకుంటూ మొత్తం సదరం చేశారు. సదరం చేసి జెండాలు పెట్టుకున్నారు అమ్మగారు. ఇవాళ ప్రభుత్వానికి సంబంధించి అన్నీ కూడా అక్కడ కన్సెంట్ ఎంఆర్ఓ గారు అక్కడికి వెళ్ళటం, సర్వేలు వెళ్ళటం, ఆ భూములు చూడటం, ఆ భూములు గవర్నమెంట్కి సంబంధించినటువంటి భూములని రికార్డు పరంగా ఎక్కడ ఎవరికి హక్కులు లేవని తెలియపరచడం జరిగింది. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎవరైనా ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే ఆ ఫ్లాట్కి రికార్డు కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలకి ఈ సందర్భంగా తెలియపరచారు. వాళ్ళు ఆ ల్యాండ్ కన్వర్షన్ అయిందా, ఆ ల్యాండ్ ఒరిజినల్ ల్యాండా లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండా, క్లియరెన్స్ ఉందా లేదా, అది సబ్ డివిజన్ అయిందా లేదా అని తెలియకుండానే మీరు 4 సెంట్లు 5 సెంట్లు మీ కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బుని దాన్ని కొంతమంది మోసగాళ్ళ చేతుల్లో పెట్టి మోసపోకండి అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కంపల్సరిగా ఎవరు ఫ్లాట్ కొనుక్కోవాలన్నా వాళ్ళ రికార్డును అడగండి. రికార్డు వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిందా, అది గవర్నమెంట్ ల్యాండా, అది ఒరిజినల్ ల్యాండా, కన్వర్షన్ అయిందా, అది అప్రూవల్స్ ఉన్నాయా లేవా అని తెలియకుండా మీరు వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టి నష్టపోవద్దని మరోసారి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అంటే అంత ల్యాండ్ ఏ విధంగా కోట్ల రూపాయలు 100 కోట్ల పైసలకు ఖరీదు చేసేటువంటి ల్యాండ్ని అది ఎంత బాగా ఏ విధంగా మోసం చేస్తున్నారు, మోసం చేయడానికి ప్రయత్నం జరిగింది అని ఈ సందర్భంగా ప్రజలకు తెలియపరుస్తున్నాం. ప్రజలందరూ కూడా మోసపోగలరు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. దీంట్లో చాలా మంది చిన్న చిన్న వాళ్ళే అంత దూరం అనుకుంటున్నారు. ఏదో 3 సెంట్లు 4 సెంట్లు అనుకుంటే అంటే ఎప్పుడన్నా మాకు అవసరమైనప్పుడు చిన్న ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అని చేసుకుంటుంటే ఈ మోసం చేశారు. నిన్న ఈ మమ్మీ మధ్య రీసెంట్గా నారంపూడ్ రోడ్లో 3 ఎకరాలన్నర ప్రభుత్వ భూమిని
ఫ్లాట్లు పెట్టి రాళ్ళేసి ఆల్రెడీ డబ్బులు కూడా తీసుకున్నారు. అది మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ మళ్ళీ దాన్ని గుర్తించి దాన్ని చుట్టూ మరి కాలువ దాసి దాన్ని ఆస్పేషన్ చేసుకున్నారు. అందులో కొనుక్కున్నటువంటి వాళ్ళు అందరూ నష్టపోయినట్టేగా. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళు డబ్బులు ఇవ్వకపోతే కూడా ఎవరైనా ఉంటే మీరు నా దృష్టికి తీసుకురండి, వాళ్ళని వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, చట్ట ప్రకారం వాళ్ళకి చీటింగ్ కేసులు పెట్టిస్తాం, మోసం చేసినటువంటి వాళ్ళని ఎక్కడ కూడా వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నారు. ఎలా అమ్ముతారు మీరు అంటే బాధ. ఇలాంటి ఆలోచనలు మానుకోండి, మానుకోకపోతే తగిన విధంగా మీరు దానికి ఇప్పుడు చెప్పినట్టే ఉంటది, జైలుకు పోవాల్సి వస్తుంది. ఏ అందులో ఎక్కడ రాజీ లేదు, జైలుకు పోయే పని చేసుకోవద్దు. ఎవరి జాగీరని ఎవరి సంపాదన అది మీ సంపాదన మీకు కష్టపడితే దాని ఉంటే అమ్ముకోండి. గవర్నమెంట్ భూములు అమ్ముకోవడానికి ఎలా సాధ్యపడింది? తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితుల ఆశీస్సులతో చిలకలూరిపేట ఫేవరెట్ బిర్యానీ పాయింట్, ఏపీ రిలాక్స్ బిర్యానీ పాయింట్, మోడర్న్ షాపింగ్ మాల్ ప్రక్కన ఎన్ఆర్టి సెంటర్ చిలకలూరిపేట. మా వద్ద తక్కువ ధరకే బిర్యానీలు, పుల్కాలు, పాలక్ పన్నీర్, కాజు కర్రీ, ఎగ్ కీమా, వెజ్ కర్రీస్ మరియు నాన్ వెజ్ కర్రీస్, ఫ్రైడ్ రైస్ లు, స్నాక్స్ మొదలగు అన్ని రకాల ఐటమ్స్ మీ అభిరుచులకు అనుగుణంగా లభించును. ఇప్పటి నుండి 100 రూపాయలకి హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇవ్వబడును. ఇది మా ప్రత్యేకత. ఆరోగ్యకరమైన బిర్యానీలు అందజేస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది. మీరు కూడా ఒక్కసారి రండి, రుచి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. మా దగ్గర లభించే బిర్యానీ మరెక్కడా లేదని చెప్పడానికి అతిశయోక్తి లేదు. ఎక్కువ ధరకి బిర్యానీ కొని మోసపోకండి, ఎందుకంటే డబ్బులు ఊరికే రావుగా. మరియు బర్త్డే పార్టీస్ జరుపుకునే యువకులకు అన్ని రకాల బిర్యానీలు, పుల్కా, స్టార్టర్స్, ఫ్రైడ్ రైస్ లపై 15% డిస్కౌంట్ ఇవ్వబడును మరియు ఆర్డర్లపై సప్లై చేయబడును. నేడే విచ్చేయండి చిలకలూరిపేట ఫేవరెట్ బిర్యానీ పాయింట్, ఏపీ రిలాక్స్ బిర్యానీ పాయింట్, మోడర్న్ షాపింగ్ మాల్ ప్రక్కన ఎన్ఆర్టీ సెంటర్ చిలకలూరిపేట. సెల్ నంబర్ 9834964724.